ప్రేమకు కులం మతం ప్రాంతం దేశ అనే తేడా లేదని తెలంగాణ అబ్బాయి బంగ్లాదేశ్ అమ్మాయి మరోసారి నిరూపించారు. ఉపాధి కోసం జోర్డాన్ దేశం వెళ్ళిన అబ్బాయికి అక్కడికే వచ్చిన బంగ్లాదేశ్ అమ్మాయితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే వారి అనుబంధానికి కరోనా మహమ్మారి అడ్డుపడింది. దాంతో రెండేళ్ల ఎడబాటు తర్వాత మళ్ళీ ఒక్కటయ్యారు. ఈ ప్రేమ జంట పెళ్లి చూడలేకపోయామని బాధపడిన కుటుంబ సభ్యుల ముందు మళ్ళీ పెళ్లి చేసుకుని తమ సంతోషాన్ని చూపించారు. ఈ ప్రేమికులు మరోసారి పెళ్లికి నిజామాబాద్ జిల్లా వేదిక అయ్యింది. ప్రేమలో ఏదో తెలియని ఆకర్షణ ఉంటుంది. అందుకే నచ్చిన వ్యక్తి ఎంత దూరంలో ఉన్నా కలవాలని అనుకుంటూ కలిసిపోతారు. నిజామాబాద్ జిల్లాలో అదే జరిగింది. జిల్లాలోని వేల్పూర్ మండల కేంద్రానికి చెందిన గుమ్మల యాదగిరి, కమల దంపతుల కుమారుడు గుమ్మల హరీష్, ఇతను 5 ఏళ్ల క్రితం ఉపాధి కోసం జోర్డాన్ దేశానికి వెళ్ళాడు. అయితే బంగ్లాదేశ్కు చెందిన రిషి అనే అమ్మాయి కూడా ఉపాధి కోసం జోర్డాన్ పట్టణానికి వచ్చింది. ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారడంతో ఒకరినొకరు విరిచిపెట్టి ఉండలేకపోయారు. పరస్పరం అంగీకారంతో 4 ఏళ్ల క్రితం జోర్డాన్లో ప్రేమ వివాహం చేసుకున్నారు. హరీష్ రిషిల ప్రేమ కాపురానికి కరోనా అడ్డుపడింది. 2 ఏళ్ల క్రితం గుమ్మల హరీష్ స్వగ్రామానికి వేల్పూర్కు వచ్చాడు. అప్పుడు కరోనా సోకడంతో తిరిగి జోర్డాన్ వెళ్ళలేకపోయాడు. పాస్పోర్ట్ రెన్యువల్, కోవిడ్ పరిస్థితుల కారణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను 2 ఏళ్లుగా కలవకుండా దూరంగా ఉండిపోయాడు. మరికొన్ని కారణాల వల్ల రిషి సైతం వేల్పూర్కు రాలేకపోయింది. లాక్డౌన్ తొలగించిన తర్వాత పరిస్థితులు పూర్తిగా అనుకూలించడంతో గత 4 రోజుల క్రితం రిషి వేల్పూర్లోని హరీష్ వద్దకు చేరింది. హరీష్ రిషిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేశాడు. కరోనా కారణంగా ఆ పెళ్లి చూడలేకపోయామని బాధపడిన హరీష్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అందరి సమక్షంలో మరోసారి పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టారు. కన్నవాళ్ల మాట కాదనలేకపోయిన హరీష్ రిషి మరోసారి వివాహం చేసుకున్నారు. ఆదివారం మంచిగా ముహూర్తం కావడంతో మండలంలోని వెంకటాపూర్ వెంకటేశ్వర ఆలయంలో వేదమంత్రాల సాక్షిగా కుటుంబ సభ్యుల ఆశీర్వాదాల మధ్య మరోసారి ఒక్కటయ్యారు. బంగ్లాదేశ్ అమ్మాయితో తెలంగాణలోని వేల్పూర్కు చెందిన హరీష్ వివాహ వేడుకను గ్రామస్తులు కూడా ఆసక్తిగా తిలకించారు.